ఉద్యమాల కిరటమే పిడికిలేతే స్థైర్యమే తెలంగాణ గడ్డ మీద తెగించి కలమెత్తనే జనగణాల గర్జనే జనం ప్రాణ మందడే ఉద్యమ సమయముల గుండెలెదిరి సూపి కదిలనే తెలంగాణ నేలన ఉద్యమ పొత్తే కదా మరిచిపోని నాయకుడు మన అన్నే సోదరా చెరుకు సుధాకర్ అన్నంటే జరిగిపోని చరితరా అదరా ఉద్యమాల కిరటమే పిడికిలేతే స్థైర్యమే తెలంగాణ గడ్డ మీద తెగించి కలమెత్తనే अन्या बैठ प्रपंच उत्साह लेकिन बहुश नाटक मध्य अबद्धाल मध्य मरी प्रपंच जरूरत अंत स्पष्ट चुप्त తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ప్రశ్నించడం నిలవేయడం బయట ప్రపంచానికి చెప్పడం తగ్గిపోయింది. మరియమ్మని ఇక్కడికి పోలీసులు తీసుకొచ్చిన 16వ తారీఖు తీసుకొని వచ్చి 18వ తారీఖున 2 ఎఫ్ఐఆర్లు వేసి టార్చర్ చేసి ఇక్కడి నుంచి ఆ పిల్లవాడు మరియమ్మ కొడుకుని తీసుకొని రావడం, మళ్ళీ ఇక్కడి నుంచి చింతకాయని తీసుకొని పోవడం, అక్కడ కొట్టడం, మళ్ళీ ఇక్కడ తీసుకొని రావడం, ఇంతమంది చూస్తున్న చేసేటువంటి టార్చర్ నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. ఎంతో ప్రయత్నం చేసిన ప్రజా సంఘాలు, కాంగ్రెస్ పార్టీ, మిగతా సంఘాలు కూడా ఈ యొక్క ప్రయత్నం ఒక ఒత్తిడి వలన చంద్రశేఖరరావు గారు ప్రగతి భవన్ పిలిచారు, కానీ లేకపోయితే ఏనాడు ఏ ముఖం చూసేటువంటి దాఖలాలు. నిజంగా మాట్లాడాలంటే చంద్రశేఖరరావు గారు బయట ప్రపంచానికి నిజాయం క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే 16వ తారీఖు నుంచి జరిగినటువంటి పరిణామాల్లో ఏమాత్రం సంబంధం లేకుండా చంద్రశేఖరరావు ప్రవర్తిస్తూ మాట్లాడుతూ గుట్టకు పోయి వరంగల్ పోయి ఇదంతా చూసేటువంటి ఏదైతే తమాషా ఉన్నదో, ఇంత పెద్ద సంఘటన ఏడలా స్పందించకపోవడము ఏదైతే ఉన్నదో, దానికి ముందు ఆయన బయట సమాధానం క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అంటే ఆయన మరి ఇవాళ దళిత ఎంపవర్మెంట్ మీద పెద్ద మీటింగ్ పెడుతుంది. ఆయన వరంగల్ ఆల్రెడీ దళిత సాధికారత గురించి మాట్లాడి సాధికారత ఆయన మాట్లాడే రోజుకే ఇన్సిడెంట్ జరుపుతాం. ఇక్కడ పెద్ద యాక్టివ్గా ఉద్యమాలు జరుపుతాము. నిజంగా మాట్లాడాలంటే పాలకుడికి చీమ పుట్టిన చీమకు అన్యాయం జరిగినా కూడా అర్థం కావాలి, కానీ మనుషులకు అన్యాయం జరిగినా మనుషులు చచ్చిపోయినా కూడా బయటికి తెలియనటువంటి విచిత్రం. ఆయన ఊమంటే చాలా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ట్విన్ టవర్ ఉంది హైదరాబాద్లో, పెద్దది కడతా ఉన్నాము. దేశం లోపలనే అంత అధునాతనంగా ఎక్కడి నుంచి చూసినా ఎక్కడ క్రైమ్ జరిగినా కూడా మాకు కనపడుతుంది. ఇంత పెద్ద క్రైమ్ స్టేషన్లు అనేది జరిగి బయట ప్రపంచం అంతా గడ్బలు పెడతా ఉంటే చంద్రశేఖరరావు గారు మీకు ట్వింటవర్లు ఎందుకు చూసేవాళ్ళు, మీరు చూసిన ప్రగతి కాలం మీకు ఎవరు చేరవేయలేదని అడుగుతాము. ఏం ఫాయిదా అంటే ట్విన్ టవర్ కట్టుకోండి. నేరంని కనిపెట్టి పాలకులు గుర్తించి ఇంకొకసారి జరగకుండా చూడాలి. ఇప్పుడు జరిగింది, ఈ సంఘటన జరిగింది, ఏం సందేశం ఇచ్చింది? మనము పోలీసు వ్యవస్థని కంట్రోల్ చేయకుండా విస్తృతమైన అధికారాలు ఇస్తే ఏమంటే అది చేయొచ్చు. 2 లక్షల రూపాయల కంప్లైంట్ కోసం ఒక మనిషిని ఇక్కడి నుంచి నాకు తెలిసి 2 లక్షల రూపాయలు ఫైలే ఖర్చు అయ్యింటే నాకు ఏ చింతకాయలపై ఆయన తీసుకొచ్చి అడగచ్చు. ఇప్పుడు దేనికోసం ఈ ఉత్సాహం, దేనికోసం నేను అడుగుతామండి? అంటే ఒక దళిత మహిళ పేదది, నోరు లేనిది, పుట్టబట్టుకొని పనికొచ్చిందని చెప్పేసి చేసే ఈ పద్ధతి ఏం సందేశం ఇస్తా తెలంగాణ? అంటే దళితులకు పేదలకు ఎవరైనా కూడా జీవితంలో ఆట ఆడుకోవచ్చు. దురదృష్టం ఏంటంటే ఓ పెద్ద అగ్రవర్ణ కండ కావడం ఉందని చెప్పడానికి ఏం లేదు. అందరూ మన చక్కదనానికి కేవలం అధికారం పొరలు కప్పడం తప్ప ఇలా కులాల సమస్య కూడా ఏంది. అందుకోసం చాలా దురదృష్టం ఏంటంటే ఈ సంఘటన ఎక్కడ జరగకూడదు. ఇవాళ చాలా సోషల్ మీడియాలో చాలామంది మిత్రులు మిత్రులు 100% వాళ్ళు చెప్పాలి. మీ అందరికీ తెలుసు అమెరికాలో ఫ్లాయిడ్ అనేటువంటి అతన్ని పోలీసులు నడి రోడ్డు మీద చుట్టుకబెట్టి తొక్కితే నాకు ఊపిరాడతలేదు, అయ్యూ చంపిస్తున్నారా అని మొక్కుకున్నటువంటి వీడియో ఏదో ప్రపంచవ్యాప్తంగా పెద్ద వైరల్ అయిపోయి అమెరికా మొత్తం అతలకొకలు అయింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసేసింది, అంత ఉద్వేగం ఉప్పొంగింది అక్కడ. ఇవాళ నేను అడుగుతామన్నా ఊపిరాడతలేదు నన్ను వదిలిపెట్టురా అని చెప్తే బట్టలు మూత్రం పోసుకుంటే చంపిస్తున్నారు కదా. అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ నడి రోడ్డు మీద చేసింది, ఇక్కడ పోలీస్ స్టేషన్ మీద చేసింది, ఏం తేడా ఉందండి? ఇంతకంటే దారుణం కదా ఇది. అందుకోసం చట్టరీత్యా ఇదివరకే మీ అందరికీ తెలుసు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ
పోలీసు వ్యవస్థ చట్టాన్ని తన చేతిలో తీసుకొని మంత్రిని చంపుతుంది హత్యా నేరం కింద రిజిస్టర్ చేయాలి 100% నేను అడుగుతామన్నా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ మీద హత్యా నేరం పెట్టాలి హత్యా నేరం ప్రకారం ఏం శిక్ష ఏ ప్రొసీజర్ ఉందో అదే ప్రకారం జరగాలి సర్వీస్ రూల్స్ సస్పెన్షన్ ఇదంతా వేరే సంగతి సివిల్ మ్యాటర్ వేరే సంగతి బట్ నేరస్తుడు కిందకే ట్రీట్ చేయాలి ఎందుకంటే ఇదొక మోడల్ కావాలి మీ అందరికీ తెలుసుంటే ఎన్కౌంటర్లో మధుసూదన్ రాజును చంపించినప్పుడు అప్పట్లో ఒక పెద్ద ఇష్యూ అయింది మనం హైకోర్టు పోయినప్పుడు సుప్రీంకోర్టు పోయినప్పుడు ఏషీట్ మొత్తాన్ని తీసుకొని వచ్చేసి వాళ్ళు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఆ ఎన్కౌంటర్లో వాళ్ళందరి మీద ఛార్జ్షీట్ హత్యానేరం మోపండి అని చెప్పేసి డైరెక్ట్ ఇవాళ నేను అంటున్నా ఒక నక్సలైట్ ఎడలనే సుప్రీంకోర్టు హైకోర్టులో ఆ విధంగా స్పందించినప్పుడు మరియమ్మ విషయం ఎడల రేపు సుప్రీంకోర్టు దాకా పోతుంది మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎట్లా అయితే మనము వేముల ఆ పిల్లవాడు ఉన్నాడు కదా సెంట్రల్ యూనివర్సిటీ రోహిత్ విషయంలో ఏమైపోయింది ఒక పార్లమెంట్లో చట్టమే వచ్చింది మీ అందరికీ తెలుసు ఒక నిరుపేద విద్యార్థి దళిత విద్యార్థి సెంట్రల్ యూనివర్సిటీలో అవమానానికి గురై ఉరిపెట్టుకుంటే దాని మీద దేశవ్యాప్తంగా పెద్ద చర్చ యూనివర్సిటీలో కూడా రోహిత్ చట్టం వచ్చింది ఇవాళ మరియమ్మ విషయంలో తెలంగాణ సమాజానికి ఏమర్థం కావాలనంటే ఎస్ చట్టం తన చేతుల్లోకి తీసుకుంటే ఎంత నష్టం జరుగుతుంది ఎంత తీవ్రంగా దాని యొక్క ఫలితం ఉంటుందని అర్థమైతే రేపు ఏ మరియమ్మ కూడా బలి కాకుండా ఉంటుంది నిజంగా మాట్లాడుకోవాలంటే 15 లక్షల రూపాయలు కుటుంబానికి ఇచ్చారు 10 లక్షలు ఆడబిడ్డకి ఇచ్చారు ఇంకో 10 లక్షలు ఇచ్చారు ప్రభుత్వం కోట్ల రూపాయలు వెదజల్లేటువంటి ఈ రాష్ట్రంలో ఒకట ఈ పెద్ద ఎకనామిక్ పెద్ద ఏమో ఇది కాదు ఒక విషయం మనం అభినందించాలి అంటే పట్టు వదలకుండా కాంగ్రెస్ పార్టీ స్థానికంగా నారగొని అంజయ్య గారు మిగతా మిత్రులు నాతో రెగ్యులర్గా టచ్లో ఉండి అన్న మమ్మల్ని ఏం చేయమంటే ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇస్తూ వచ్చినా అది ఒక ఫ్రూట్ఫుల్ సక్సెస్ అయింది ఎందుకంటుందంటే నిజంగా మాట్లాడుకుంటే ఒక నాయకుడికి ఏమంటుంది ఒక పార్టీకి ఏమంటుంది కాదు ఇక్కడ పౌరత్వుల కోసం ప్రజల జీవితాల కోసం కొట్లాడే పార్టీల బాధ్యత దాని గురించి మాట్లాడుకుంటే పార్టీలు ఉండి ఏం లాభం లీడర్లో ఏం లాభం అందుకోసం 100% అడ్డగూడలు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ప్రజా సంఘాల నాయకులు మిగతా రాష్ట్ర వ్యాప్త నాయకులు ఎవరికి ఆందోళన పాల్గొన్నారు వారందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఎక్కడ పునరావృతంగా కాకుండా ఉండడం కోసం అడ్డగూడలో జరిగేటువంటి పరిణామాలు ఒక రోల్ మోడల్ కావాలని ప్రార్థిస్తున్నాం అందుకోసం వారికి బోల్డ్గా దీంట్లో మాట్లాడినటువంటి ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద కూడా పోలీస్ సిబ్బంది మీద కూడా ఖచ్చితంగా అత్యాహారం మోపాలి కంటిన్యూ చేయాలి అది అవసరమని చెప్పి భావిస్తామని ఎందుకంటే అంతర్జాతీయ పరిణామాలు చూసినా కూడా మానవ హక్కుల ఉల్లంఘన చాలా తీవ్రమైంది ఇదే విషయం గురించి నేను ఈ మధ్యకాలంలో మీ అందరికీ నేను చెప్తామన్నా కరోనాలో నేపథ్యంలో కూడా చాలామంది అనిపోతామని ముఖ్యంగా మన రాజకీయాలతో సంబంధం ఉన్నా లేకున్నా ఇష్టం ఉన్నా లేకున్నా ఇక్కడ తెలంగాణలో బాగా ఉద్యమాలు చేసి అడుగులు పోయినటువంటి చాలామంది నక్సలైన నిన్న మొన్న అరగించుకుని చనిపోయినప్పుడు కూడా చాలామంది ఇవాళ ఉద్యమకారులు కానీ మానవ హక్కులు ప్రేమించే వాళ్ళు కానీ వారు చెప్తున్నది ఏంటంటే వాళ్ళు కాల్పన విరమణ ప్రకటిస్తే వైద్యం కూడా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది ప్రపంచంలో ఏ మానవుడు కూడా వైద్యాన్ని నిరాకరించే హక్కు బాలకులకు లేదు ప్రతిపక్షాలకు లేదు ఏ పెద్ద సమాధానం లేదు అందుకోసం ఈ కష్టకాలంలో నాలాంటి వాళ్ళు డిమాండ్ చేస్తామన్నాడు ప్రభుత్వమే ఈ చీటు తీసుకొని వాళ్ళ ప్రాణాలు కాపాడడం కూడా జరగాలి ఎవ్వరు కూడా ఒక ప్రాణాన్ని తీసే హక్కు లేదు అది నక్కలేటకు లేదు ప్రభుత్వాలకు లేదు పోలీసులకు లేదు అల్టిమేట్గా మనకు ఆ స్పిరిట్ డెమోక్రసీ స్పిరిట్ ఉండాలి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి తీసుకున్నట్టయితే మనకి ఏమర్థం కావాలంటే ఏ ప్రతిపక్షానికి ఏ పాలక పక్షానికి ఏ పోలీసులకు కూడా ఎవరి జీవించే హక్కు కూడా కవలించేటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పేసి నేను ఆశిస్తామన్నా ఆ డైరెక్షన్లో రాష్ట్ర ప్రభుత్వం మరియమ్మకు అయితే ఇవాళ ఇనిషియేటివ్ తీసుకున్నాయో మిగతా దగ్గర ఎక్కడ కూడా భవిష్యత్తు జరగకూడదు కాదు మా అందరి డిమాండ్ మా అందరి ఉమ్మడి డిమాండ్ ఎవరైతే సిబ్బంది పాల్గొన్నారో పోలీసులు వాళ్ళ మీద అత్యాహారం మోపి భవిష్యత్తులో శిక్షణ ఖరారు కాదని